మహబూబా జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తొర్రూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసమర్తి సీతారాములు అన్నారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ 16 వార్డుల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టామని, ప్రచారంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు అడుగు తెలుసుకున్నామని, తర్వాత పరిష్కరిస్తామన్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డులకు బలమైన అభ్యర్థుల్ని సేవలు ప్రజా సేవల ముందు ఉండేవారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వం చేస్తున్న కేసీఆర్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం ఏవైనా ప్రజలకి అదనంగా చుచ్చుకెళ్ళి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు ఇంట్లో ఘన విజయం సాధించాము. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ విధానాలే కాకుండా మా శాసనసభ్యుడు మంత్రివారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు తొర్రూరు పట్టణాన్ని ఒక మున్సిపాలిటీగా ఆర్డీఓ డివిజన్ కేంద్రంగా కూడా చేశారు. ఇప్పటికే ఒక 50 కోట్ల పనులు, సుందరీకరణ పనులు, రోడ్లు, డ్రైనేజీలు, పరిశుభ్రత కోసం విద్యా ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయి. పట్టణాలు ఏదైతే వరంగల్, హైదరాబాద్ పట్టణాల్లో పార్కులు మరి చెరువు గట్టి మీద విహారము, మంచి పరిశుభ్ర వాతావరణం ఉండేలాగా ఒక మోడల్ మార్కెట్, ఏవైతే నగరాల్లో లభిస్తున్నాయో అవన్నిటినీ ఒక మండల కేంద్రం తొర్రూరులో రాబోయే 5 సంవత్సరాల్లో పాత వరంగల్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక మా దయన్న తయారు చేసుకున్నాడు. ఇవన్నీ ప్రజల్లోకి ఆల్రెడీ చుచ్చుకెళ్ళాయి.